Okay, friends, praise Lord Jesus. ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ని నేర్చుకుంటా ఉన్నాం. వాస్తవానికి ఈ రోజుల్లో క్లాసెస్ కండక్ట్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది, ఎందుకంటే బిజీగా ఉండటం వల్ల. అయినా కూడా మీరు డిసప్పాయింట్ కాకూడదని సాధ్యమైనంత వరకు బ్రేక్ లేకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న లాస్ట్ వీక్ కూడా కొంచెం బిజీగా ఉండటం వల్ల, అదే రోజున వేరొక ప్రోగ్రాం ఉండటం వల్ల పోయిన వారం పెట్టలేదు. వాస్తవానికి ఈరోజు కూడా హెల్త్ బాగాలేదు. పోయిన సాటర్డే సన్ స్ట్రోక్ తగిలి నిన్నంతా కూడా అడ్డం పడిపోయాను. ఈరోజు దేవుడి వల్ల కొంచెం కోలుకున్నాను. ఈరోజు కూడా ఆపితే మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవుతారని చెప్పేసి ఓపిక చేసుకుని మీకోసం మళ్ళీ పవర్ పాయింట్స్ అన్ని రెడీ చేసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. సో మీకోసం ఎంతో ప్రయాసపడి ఎన్నో కార్యక్రమాలు పక్కన పెట్టి ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాం. మీరు కూడా అంతే సీరియస్గా ఈ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకుని మీరు కూడా మీ వాల్యుబుల్ టైంని ఈ సమయం కొరకు కేటాయించి తప్పనిసరిగా జాయిన్ అయి శ్రద్ధగా నేర్చుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఏ ఒక్క క్లాస్ మిస్ అయినా కూడా మిగతా క్లాస్ మీకు అర్థం కావు. దయచేసి ఈ విషయాలను గమనించండి. ఒకవేళ ఎనీ ఎమర్జెన్సీ కేసులో ఒకవేళ మీరు కనుక క్లాస్ మిస్ అయితే ఇమ్మీడియట్గా ఆ వారంలో మరి ఆ క్లాస్ని మన బైబిల్ సత్యాలు నీ కొరకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ క్లాస్ మీరు చూసిన తర్వాత మరలా నెక్స్ట్ వీక్ క్లాస్కి అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అలా క్లాసులు మీరు రెగ్యులర్గా మిస్ కాకుండా ఉండటం కోసం మీకు యూట్యూబ్లో కూడా ఏర్పాటు చేస్తున్నాం, దాన్ని కూడా సద్వినియోగపరచుకోండి. సరే, ఈరోజు మనం చూడబోయేటువంటి అంశం ఏంటంటే, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద బిబ్లికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద లోకల్ చర్చ్. ఒక స్థానిక సంఘం యొక్క వాక్యానుసారమైన నిర్మాణం స్ట్రక్చర్ ఏమిటి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సిబిఎస్ఎన్కే ఫ్రీ థియాలజీ క్లాస్. ఇది బైబుల్ సత్యాన్ని కొరకు అయినటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్న ఫ్రీ థియాలజీ క్లాస్. ఓకే, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద బిబ్లికల్ స్ట్రక్చర్ ఆఫ్ ది లోకల్ చర్చ్ అని మనం చూసినట్లయితే, ఫిలిప్పి 1:1 మనకి జవాబునిస్తుంది. ఫిలిప్పి 1:1లో మనం అక్కడ సమాధానం చూడవచ్చు. ద లోకల్ చర్చ్ హ్యాస్ ఏ 3-tier arrangements. 3-tier arrangements అంటే ఒక స్థానిక సంఘానికి 3-tier arrangement ని దేవుడు పెట్టినట్లుగా మనం ఫిలిప్పి 1:1లో మనం చూడవచ్చు. ఒకటి సెయింట్స్, సకల పరిశుద్ధులు. 2 బిషప్స్, అధ్యక్షులు లేదా పెద్దలు. తర్వాత మనం చూసిన డీకన్స్, పరిచారకులు అనేటువంటి 3-tier arrangement ని దేవుడు ఒక స్థానిక సంఘం కోసం ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. ఫిలిప్పి 1:1 మీకు అన్మ్యూట్ చేయడానికి అవకాశం ఇస్తాను. ఎవరైనా చదువుతారా ఫిలిప్పి 1:1? ఎవరైనా ఒకరు చదువుతారా ఫిలిప్పి 1:1? బైబిల్ ఎవరి దగ్గర లేవా? ఇంగ్లీష్ అన్న ఫిలిప్పులో తెలుగులో చదవండి. పిలుపులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును, తిమోతియును శుభమని చెప్పి రాయునది. గమనించండి, పౌలు తిమోతి అండి, పౌలు తిమోతి శుభమని చెప్పి ఎవరికి రాస్తున్నారు? ఫిలిప్పి సంఘానికి రాస్తున్నారు, అంతే కదండి? అవును. అక్కడ ఆ సంఘంలో ఎవరెవరు ఉన్నారని చెప్తున్నారు? పరిశుద్ధులకును, అధ్యక్షులకును, శ్లోగా సకల పరిశుద్ధులు, సకల పరిశుద్ధులకును, 1. 2 అధ్యక్షులకును, నెక్స్ట్
పరిచారకులకును చూడండి, సకల పరిశుద్ధులు, తర్వాత అధ్యక్షులు, తర్వాత పరిచారకులు అనేటువంటి త్రీ టైర్ అరేంజ్మెంట్ అనేది ఫిలిప్పీ సంఘంలో ఉన్నట్లుగా దేవుడు చాలా క్లియర్గా రాయించాడు. అంటే ఒక స్థానిక సంఘానికి ఉండాల్సినటువంటి చక్కటి విధానం, స్ట్రక్చర్, నిర్మాణం మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్లో చదవండి. డాఫ్నే చదవమ్మా, ఇంగ్లీష్లో చదువు. వన్ 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 అన్నా అమ్మా, 1:1, ఫిలిపి 1:1. విచ్ వర్షన్ యు ఆర్ రీడింగ్? ఫిలిపియన్స్ ఉంది అన్నా. పాల్ అండ్ టిమోతీ విచ్ బాండ్ బైబిల్? విచ్ కేజేవి ఇంగ్లీష్ బైబిల్? విచ్ వర్షన్? అన్నా. గుడ్, రీడ్ అమ్మా. పాల్ అండ్ టిమోతీ బాండ్ సర్వెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు ఆల్ ద సెయింట్స్ ఇన్ క్రైస్ట్ జీసస్ హు ఆర్ ఇన్ ఫిలిపి విత్ ద బిషప్స్ అండ్ డీకన్స్. సి, ఆల్ సెయింట్స్. నెక్స్ట్ చదవమ్మా. ఫిలిపి నో, ఆల్ సెయింట్స్. ఇన్ క్రైస్ట్ జీసస్ హు ఆర్ ఇన్ ఫిలిపి విత్ ద బిషప్స్ అండ్ డీకన్స్ సి, బిషప్స్ అండ్ అండ్ డీకన్స్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఓకే, సో నౌ యూ కెన్ సీ దేర్, మనం అక్కడ ఎవరిని చూస్తున్నాం? ఆల్ ఆర్ సెయింట్స్, అంటే ఫిలిపీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నాడు? సకల పరిశుద్ధులు అంటున్నాడు. తర్వాత ఫ్యూ ఆర్ బిషప్స్, అధ్యక్షులు కొంతమంది బిషప్స్గా అక్కడ ఉన్నారు. సమ్ ఆర్ డీకన్స్, కొంతమంది డీకన్స్ పరిచారకులుగా ఉన్నట్లుగా మనం ఫిలిపీ 1:1లో బిబ్లికల్ స్ట్రక్చర్ ఆఫ్ ది లోకల్ చర్చ్ని మనం చూస్తున్నాం. ఒక స్థానిక సంఘం యొక్క వాక్యానుసారమైన నిర్మాణాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఓకే, ద మెంబర్షిప్ ఆఫ్ ది లోకల్ చర్చ్ ఈ స్ట్రిక్ట్లీ లిమిటెడ్ ఫార్ బార్న్ అగైన్ బిలీవర్స్ హూ హ్యావ్ జాయిన్ ద లోకల్ చర్చ్ వాలంటరీలీ. యాక్స్ 2:47 మనం చూసినట్లయితే టెల్స్ అస్ దట్ ఓన్లీ సేవ్డ్ వన్స్ ఆర్ యాడెడ్ టు ద చర్చ్ బై ద లార్డ్. నో అన్సేవ్డ్ పర్సన్ ఈజ్ అలౌడ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ ది చర్చ్. అంటే అపోస్తల కార్యములు 2:47 ప్రకారం చూసినట్లయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా దేవుడిగా అంగీకరించి తిరిగి జన్మించినారో వారు మాత్రమే సంఘములో మెంబర్స్గా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక స్థానిక సంఘంలో సభ్యులు అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళు రక్షణ పొందిన వారై ఉండాలి. రక్షణ పొందని వారికి సంఘంతో ఎటువంటి సంబంధం లేదు. రక్షణ పొందకుండా ఎవరైనా మన చర్చికి వచ్చినట్లయితే వాళ్ళని మనం సంఘ సభ్యులుగా ఎంచకూడదు. ఇంతమంది జనాలు వచ్చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ సంఘము అని అనకూడదు. సంఘము అంటే రక్షింపబడిన విశ్వాసుల సమూహము. కాబట్టి రక్షణ పొందిన వారిని మాత్రమే, రక్షణ పొందిన వారితో మాత్రమే ఏర్పడేది సంఘము అన్న విషయాన్ని మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. ద బిబ్లికల్ లోకల్ చర్చ్ ఈజ్ డిజైన్ టు హ్యావ్ క్రైస్ట్ యాజ్ ద స్పిరిచువల్ హెడ్ అండ్ బిషప్, ఎల్డర్స్, పాస్టర్స్ యాజ్ స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ ద చర్చ్. ఓకే, చూడండి, ఒక స్థానిక సంఘము వాక్యానుసారమైన సంఘానికి హెడ్ ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారే, యేసుక్రీస్తు ప్రభువారే. ఓకే, అయితే బిషప్స్, ఎల్డర్స్, పాస్టర్స్ అనేటువంటి వీరు ఎవరయ్యా అంటే స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ ద చర్చ్, సంఘానికి ఆత్మీయ నాయకులు. వీళ్ళు ఎవరు? వీళ్ళు ఆత్మీయ నాయకులు. నో సింగిల్ పర్సన్ కుడ్ ఎవర్ బి ద సోల్ లీడర్ ఆఫ్ ది లోకల్ చర్చ్. ఏ ఒక్క వ్యక్తి కూడా సంఘానికి నేనే లీడర్ అని చెప్పి ఆయన ఒక్కడే అన్నీ చేయడం అనేది వాక్యానుసారమైనది కాదు. ఒకే పర్సన్ అంటే వన్ మ్యాన్ షో అనేది వాక్యానుసారమైనది కాదు. ప్లూరాలిటీ ఆఫ్ లీడర్షిప్, బైబిల్లో మనం చూసినట్లయితే బహుముఖ నాయకత్వం అనేది దేవుడు ఏర్పాటు చేశారు. ప్లూరాలిటీ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ,
బాధ్యతల్లో కూడా బహుముఖ నాయకత్వం అనేది మనం చూస్తాం. ప్లూరాలిటీ ఆఫ్ మినిస్ట్రీ అంటే ఒక్కరే కాకుండా వివిధ వ్యక్తులు కలిసి పరిచర్య చేయడం అనేది మనం చూస్తాం. ప్లూరాలిటీ ఆఫ్ అకౌంటబిలిటీ, ఈ యొక్క పరిచర్యలో జవాబుదారీతనం కూడా, ఒకరికొకరు జవాబుదారీతనంగా ఉండడం కూడా మనం చూస్తాం. ఈజ్ ద బిబ్లికల్ ప్యాటర్న్, అంటే కొందరు కలిసి నాయకత్వం వహించడం, బాధ్యత వహించడం, పరిచర్య చేయడం, జవాబుదారీతనాన్ని మెయింటైన్ చేయడం అనేది బైబిల్లో దేవుడు ఏర్పాటు చేసిన ప్యాటర్న్, పద్ధతి. ఇన్ అనదర్ సెన్స్ ద మల్టిపుల్ లీడర్షిప్ ఆఫ్ ది లోకల్ చర్చ్ ఫంక్షన్ కలెక్టివ్లీ. ఇంకో మాటలో చెప్పాలంటే కొందరు నాయకులు ఒక సమూహంగా కలిసి కలెక్టివ్గా స్థానిక సంఘంలో కార్యాలు చేస్తారు. ద కార్పొరేట్ ఫంక్షన్, కార్పొరేట్ అకౌంటబిలిటీ అండ్ ది కార్పొరేట్ లీడర్షిప్ ఆర్ ది నార్మ్ ఫర్ ద లోకల్ లీడర్షిప్. సో లోకల్ చర్చ్ లీడర్షిప్, ఒక స్థానిక సంఘం యొక్క నాయకత్వం అనేది ఎప్పుడు ఒకే వ్యక్తి చేయడం అనేది బైబిల్లో మనం చూడడం. కొంతమంది వ్యక్తులు కలిసి సమూహంగా ఐక్యముగా జవాబుదారీతనాన్ని మెయింటైన్ చేస్తూ బాధ్యతాయుతంగా సంఘాన్ని నడిపించడం అనేది బైబిల్లో మనం చూసేటువంటి పద్ధతి. దేర్ ఈజ్ ఓన్లీ వన్ హెడ్ ఫర్ ద చర్చ్, చర్చికి ఒకే ఒక హెడ్ ఉన్నాడు. ఎవరా హెడ్? బోత్ ది యూనివర్సల్ అండ్ ది లోకల్, స్థానిక సంఘం కావచ్చు, సార్వత్రిక సంఘం కావచ్చు, రెండిటికి ఒకే ఒక హెడ్ ఉన్నాడు. అండ్ దట్ హెడ్ ఈస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ హెడ్ ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే. ఎల్డర్స్ అండర్ షెపర్డ్స్ విత్ డెలిగేటెడ్ అథారిటీ ఫ్రమ్ ద లార్డ్. మరి ఎల్డర్స్ ఎవరండి, పెద్దలు ఎవరండి అని మనం చూసినట్లయితే వారు ప్రభు చేత బదలాయించబడినటువంటి డెలిగేటెడ్ బదలాయించబడిన అధికారాన్ని వాళ్ళు కలిగి ఉండి వారు సంఘానికి కాపరులుగా పనిచేస్తూ ఉంటారు. ప్రభు కింద, ప్రభు అధికారం కింద వారు కాపరులుగా సంఘంలో పనిచేస్తారు. ద ఫైనల్ అండ్ ది అబ్సల్యూట్ అథారిటీ రెస్ట్ విత్ క్రైస్ట్ హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. పరమాధికారము, తుది అధికారము ఎవరిదయ్యా అంటే క్రీస్తు ప్రభువుదే. ఎందుకంటే ఆయనే సంఘానికి శిరస్సై ఉన్నారు కాబట్టి. కాబట్టి ఏ వ్యక్తి కూడా ఐఆమ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ అని అనకూడదు. ఏ మనిషికి అధికారం లేదు, కేవలం యేసయ్యకు మాత్రమే ఆ సంఘానికి శిరస్సుగా ఉండే అధికారం కలిగి ఉన్నారు. ఆయనే శిరస్సు అయి ఉన్నారనే విషయాన్ని మన అన్నిటికీ మరవకూడదు. దేర్ ఈజ్ ఓన్లీ వన్ వికార్ ఫర్ ద చర్చ్, చర్చికి ఒకే ఒక వికార్ ఉన్నారు. ఎవరంటే హోలీ స్పిరిట్. యేసు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏమన్నారంటే నేను వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తానని చెప్పారు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యంలో సంఘం అనేది నడుస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ యొక్క కనుసన్నల్లో అక్కడ కార్యాలు జరుగుతూ ఉంటాయి. పరిశుద్ధాత్మ యొక్క పాత్ర సంఘంలో చాలా కీలకమైనది. అందుకనే మనం పరిశుద్ధాత్మను ఏమంటామంటే వికార్ ఆఫ్ ద చర్చ్ అని అంటాము. ఎల్డర్స్ టేక్ కేర్ ఆఫ్ ది ఫ్లాక్ అండర్ ది కంట్రోల్ అండ్ ది ఎనేబుల్మెంట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. మరి సంఘ పెద్దలు ఏ విధంగా పరిచర్య చేయగలరు? దేవుని యొక్క సంఘాన్ని మరి కాయడం అంటే అంత సామాన్యమైన విషయమా? అలాంటి ఒక గొప్ప గురుతర బాధ్యతను ఏ రకంగా వాళ్ళు నిర్వర్తించగలరు అంటే వాళ్ళ శక్తి సరిపోదు. మరి ఎక్కడి నుంచి శక్తి వస్తుందంటే పరిశుద్ధాత్మ నుంచి. పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నుంచి వారు శక్తి పొందుకుంటారు. పరిశుద్ధాత్మ యొక్క నియంత్రణలో వాళ్ళు పనిచేస్తారు. ద డే టు డే రన్నింగ్ ఆఫ్ ది అఫైర్స్ ఆఫ్ ది లోకల్ చర్చ్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఎల్డర్స్ హు ఆర్ అపాయింటెడ్ బై ది హోలీ స్పిరిట్. మనం చూస్తే దైనందిన స్థానిక సంఘం యొక్క రోజువారీ కార్యక్రమాలు కానీ బాధ్యతలు కానీ ఎవరు చూసుకుంటారంటే ఎల్డర్స్ చూసుకుంటారు. మరి ఎల్డర్స్ని
ఎల్డర్స్గా సంఘంలో నియమించింది ఎవరు అంటే అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూడవచ్చు. మళ్ళీ ఒకసారి మీకు అన్మ్యూట్ చేస్తాను, ఎవరైనా ఒకళ్ళు చదవండి అమ్మా, ఎవరన్నా ఒకళ్ళు చదవండి, మైక్ అన్మ్యూట్ చేసుకుని అపోస్తల కార్యము 20:28 చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాపాడుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షునిగా ఉంచెనో ఆ యావత్తు. ఓకే, ఆ మాట లాస్ట్ లో మీరు చదివిన ఒకసారి మరొకసారి చదివిన పరిశుద్ధాత్మను కాంచి మళ్ళీ ఒకసారి చదవండి. పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షునిగా, పరిశుద్ధాత్మ దేనియందు మిమ్మల్ని అధ్యక్షులనుగా ఉంచెనో కదా. అంటే అక్కడ పౌలు గారు పెద్దల్ని పిలిపించి పెద్దలతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ పెద్దలతో ఏం చెప్తున్నాడు, మిమ్మల్ని అధ్యక్షులుగా నియమించింది ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్తున్నాడు. అర్థమవుతుందా మీకు? అంటే ఒక సంఘంలో ఉన్న పెద్దల్ని అధ్యక్షులుగా ఎవరు నియమిస్తారట, పరిశుద్ధాత్మ దేవుడే అని అపోస్తల కార్యం 20:28లో ఉంది. ఇంగ్లీష్ లో కూడా నువ్వు చదివి చదువు అమ్మా. డాఫ్నే ఓకే అన్న, therefore take heed to yourselves and to all the flock among which the Holy Spirit has made you overseers to shepherd the Holy Spirit has made you overseers. Who has made elders overseers over the church? Holy Spirit. Okay, సో అది ఇక్కడ విషయం. రైట్, సో ఇక్కడ మనం గమనించాల్సిందంటే పరిశుద్ధాత్మ యొక్క పాత్ర చాలా కీలకమైంది. ఎల్డర్స్ ని అపాయింట్ చేసేది పరిశుద్ధాత్మ దేవుడే, వాళ్ళని బలపరిచేది పరిశుద్ధాత్మ దేవుడే, వాళ్ళని కంట్రోల్ చేసేది పరిశుద్ధాత్మ దేవుడే. ఓకే, నెక్స్ట్. ద స్పిరిచువల్ లీడర్షిప్ ఆఫ్ ద లోకల్ చర్చ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ మెన్ హుమ్ ద హోలీ స్పిరిట్ హ్యాస్ రేస్డ్ అప్ అండ్ ఆర్ డెసిగ్నేటెడ్ యాజ్ ఎల్డర్స్ విత్ ద పొజిషన్ ఆఫ్ బిషప్స్ అండ్ ది వర్క్ ఆఫ్ పాస్టర్స్. ద ఎల్డర్స్ ఆఫ్ ఎ చర్చ్ ఆర్ ది బిషప్స్ హూ ప్రిసైడ్ ఓవర్ ద చర్చ్ అండ్ ఆర్ ది షెపర్డ్స్ పాస్టర్స్ హూ టెండ్ ద ఫ్లాక్. జాగ్రత్తగా వినాలి మీరు. ఇప్పుడు నేను చదివేది తెలుగులో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి మిత్రులారా. ద స్పిరిచువల్ లీడర్షిప్ ఆఫ్ ద లోకల్ చర్చ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ మెన్. చూడండి, ఒక స్థానిక సంఘం యొక్క ఆత్మీయ నాయకత్వం కొంతమంది పురుషుల గుంపుకి, వాళ్ళ చేతులకి అప్పగించడం జరిగింది. ఎవరా ఆ పనిచేసేది అంటే, హుమ్ ద హోలీ స్పిరిట్ హ్యాస్ రేజ్డ్ అప్, ఎవరా పురుషులు అంటే పరిశుద్ధాత్మ చేత ఎన్నిక చేయబడిన వారు, పరిశుద్ధాత్మ చేత ఏర్పరచబడిన వారు, పరిశుద్ధాత్మ చేత నియమించబడిన వారు. ఇంతకుముందే చూసాం Acts 20:28లో అపొస్తలకాయ 20:28లో దేనిందు పరిశుద్ధాత్మ మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెనో అన్నమాట మనం చూసాం. అయితే ఒక స్థానిక సంఘంలో కొంతమంది పురుషులను పరిశుద్ధాత్మ లేవనెత్తి వాళ్ళ చేతికి అధికారాన్ని ఇస్తాడు. వాళ్ళనే మనం ఏమంటాం అంటే ఎల్డర్స్, దే ఆర్ డెసిగ్నేటెడ్ యాజ్ ఎల్డర్స్. వాళ్ళని ఎల్డర్స్ అనే పేరుతో, పెద్దలు అనే పేరుతో మనము వాళ్ళని సంబోధిస్తాం. ఓకే, ఆ ఎల్డర్స్ అనేది ఏంటంటే డెసిగ్నేషన్. వాళ్ళ యొక్క పొజిషన్ ఏంటంటే బిషప్. బిషప్ అనే ఎల్డర్స్నే బిషప్స్ కూడా అంటాం. ఎల్డర్స్ అనేది వాళ్ళ డెసిగ్నేషన్, అయితే బిషప్ అనేది వాళ్ళ స్థాయి, పొజిషన్. మరి వాళ్ళ పని ఏంటంటే వర్క్ ఆఫ్ పాస్టర్స్. వాళ్ళు చేసే పని ఏంటంటే పాస్టర్గా వర్క్ చేయడం. అంటే పాస్టర్ అన్నా, బిషప్ అన్నా, ఎల్డర్ అన్నా, ముగ్గురు కూడా ఒక్కరి గురించే మాట్లాడుతుంది. అర్థమవుతుందా? ఇవన్నీ ఏంటంటే పాస్టర్ అనేది వాళ్ళు చేసే వర్క్ గురించి మాట్లాడు పని. వాళ్ళు చేసే పని ఏంటి అంటే ఎల్డర్స్ చేసే పని ఏంటి, ఎల్డర్స్ అనేది వాళ్ళ డెసిగ్నేషన్. ఓకే, బిషప్ అనేది వాళ్ళ యొక్క పదవి, ఓకే.
ఫాస్ట్ అనేది ఏంటంటే వాళ్ళ యొక్క పని. ఇది మనం చాలాసార్లు చెప్తూ వచ్చాం, జాగ్రత్తగా గమనించాలి మీరు. నెక్స్ట్, ద ఎల్డర్స్ ఆఫ్ ది ఆఫ్ ఏ చర్చ్ ఆర్ ది బిషప్స్ హూ ప్రిసైడ్ ఓవర్ ద చర్చ్ అండ్ ఆర్ ది షెపర్డ్స్ పాస్టర్స్ హూ టెండ్ ద ఫ్లాక్. చూడండి, సంఘం యొక్క ఎల్డర్స్ వాళ్ళే బిషప్స్, వాళ్ళు సంఘం పైన అధ్యక్షులుగా ఉండి అన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టు చూస్తారు. వాళ్ళే సంఘానికి కాపర్లుగా ఉంటారు, అలా మందను వాళ్ళు జాగ్రత్తగా కాచి కాపాడతారు. ఇది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సి ఇంపార్టెంట్ విషయం. తర్వాత, ఎల్డర్స్ బిషప్స్ అండ్ పాస్టర్స్ ఆర్ నాట్ ది త్రీ ఆఫీసర్స్ ఆఫ్ ది చర్చ్. గమనించాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎల్డర్స్ అనేది ఒక డిఫరెంట్ ఆఫీసు, బిషప్ అనేది డిఫరెంట్ ఆఫీసు, పాస్టర్స్ అనేవాళ్ళు డిఫరెంట్ అని మీరు అన్నట్టుగా అనుకోకూడదు. బైబిల్లో వాళ్ళ ముగ్గురు డిఫరెంట్ ఆఫీసెస్గా బైబిల్ చెప్పట్లేదు, వాళ్ళ ముగ్గురు కూడా ఒకటే అని చెప్తా ఉంది. దోస్ టర్మ్స్ రిఫర్ టు ద సేమ్ పీపుల్. ఈ మూడు పదాలు ఒకే రకమైన వ్యక్తుల గురించి చెప్తా ఉంది. ఎల్డర్స్ ఈజ్ దేర్ డెసిగ్నేషన్, గుర్తుపెట్టుకోవాలందరూ. ఎల్డర్స్ ఈజ్ దేర్ డెసిగ్నేషన్ అండ్ ఇండికేట్స్ దేర్ కంపారిటివ్ మెచ్యూరిటీ ఓవర్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్. ఎల్డర్ అని ఎవరన్నా పెద్ద అని ఎవరంటాం, ఉన్న వాళ్ళు కొంచెం పరిపక్వత కలిగిన వాళ్ళని, మెచ్యూరిటీ కలిగిన వాళ్ళని ఏమంటాం, పెద్ద అంటాం కదా సాధారణంగా. అలాగే సంఘంలో ఎల్డర్స్ ఏమంటే మిగతా ఉన్న విశ్వాసులతో పోలిస్తే వీళ్ళు కొంచెం మెచ్యూర్ పీపుల్. ఓకే, అందుకనే ఎల్డర్స్ అనే మాట అక్కడ వాడారు. తర్వాత బిషప్స్ అనేది ఏం చెప్తుందంటే, బిషప్ షోస్ దేర్ పొజిషన్ ఇన్ ద చర్చ్ మీటింగ్. బిషప్ అనేది వాళ్ళ పదవి, అందుకే అధ్యక్ష పదవిని ఎవడైనా ఆశించిన ఎడల అని మనము వాళ్ళ అర్హతల్లో తిమోతి రాసిన పత్రికలో చూస్తాం. బిషప్ అనేది వాళ్ళ యొక్క పదవిని తెలియజేస్తుంది, అంటే వాళ్ళ సంఘంలో మీటింగ్స్లో వాళ్ళ అధ్యక్షులుగా ఉండి ఆ కార్యక్రమాలు నడిపిస్తారు, అధ్యక్షులుగా నడిపిస్తారు కాబట్టి బిషప్స్. మనము ఆ బిషప్ అనే మాట కొంచెం వాటర్ పట్టాం. బిషప్స్ అనే మాట ఏ విధంగా మిస్యూజ్ చేయబడిందో మనము సెకండ్ మాడ్యూల్లో చూసాం. ఓకే, వాస్తవానికి బిషప్స్ అంటే ఎల్డర్స్, ఎల్డర్స్ అంటే బిషప్స్, వారిద్దరు కూడా ఒకటే అని మనం బైబిల్ పరంగా అర్థం చేసుకుంటూ ఉన్నాం. దే ప్రిసైడ్ ఓవర్ ద మీటింగ్స్ ఆఫ్ ద చర్చ్. పాస్టర్స్ ఎక్స్ప్రెస్ దేర్ డ్యూటీ టు ద చర్చ్. వీళ్ళనే పాస్టర్స్ అని ఎందుకు అంటామంటే, పాస్టర్ యొక్క పని ఏంటి, సంఘాన్ని ఆత్మీయ ఆహారంతో మేపడము, వాళ్ళని ఆత్మీయంగా బలంగా ఉంచడము. కాబట్టి పాస్టర్స్ ఎక్స్ప్రెస్ దేర్ డ్యూటీ, పాస్టర్స్ అనేది యొక్క పెద్దల యొక్క పనిని సూచిస్తూ ఉంది, పనిని సూచిస్తూ ఉంది. సో దే షెపర్డ్ ద ఫ్లాక్, దే షెపర్డ్ ద ఫ్లాక్. వాళ్ళు ఏం చేస్తారంటే మందకి వాళ్ళు చక్కగా కాపరిగా ఉంటారు. ఓకే, ద డెసిగ్నేషన్ ఎల్డర్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ యాజ్ ఏ ప్లూరల్ ప్లూరల్ నౌన్, ఎక్సెప్ట్ వెన్ టాక్స్ అబౌట్ ద క్వాలిఫికేషన్స్ ఏ పర్సన్ మస్ట్ హ్యావ్ టు బి అపాయింటెడ్ అన్ ఎల్డర్. చూడండి, బైబిల్ ఎక్కడ కూడా ఎల్డర్ అనేది ఏకవచనంతో ఉపయోగించబడలేదు, ఎప్పుడు కూడా బహువచనంగానే వాడబడింది. ఎల్డర్స్, 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 పెద్దలు, పెద్దలు, పెద్దలు అన్న విధంగానే వాడబడింది. అయితే ఒకే ఒక చోట ఏకవచనంతో వాడబడింది ఎక్కడ అంటే, అది వాళ్ళ అర్హతలు తెలియజేసేటప్పుడు. చెప్పండి, వాళ్ళ యొక్క అర్హతలు తెలియజేసేటప్పుడు. అధ్యక్షుడికి ఉండాల్సిన అర్హతలు ఇవి, ఎల్డర్కి ఉండాల్సిన అర్హతలు ఇవి అని చెప్పినప్పుడు ఎక్కడ, మొదటి తిమోతిలో, తీతుకులో మాత్రమే ఏకవచనంగా వాడబడింది. కానీ మిగతా అన్ని చోట్ల కూడా ఎల్డర్స్, ఎల్డర్స్ అనే బహువచనం మాత్రమే వాడబడింది అన్న విషయం మీరు దయచేసి గమనించాలి. ఓకేనా? తర్వాత ఇంకా మనం చూసినట్లయితే ఈ వచనాలన్నీ మీరు చూడొచ్చు, ఈ వచనాలన్నీ కూడా మీరు చూడొచ్చు. మొదటి తిమోతి 3వ అధ్యాయంలో ఆ యొక్క సంఘ పెద్దలకు ఉండే అర్హతల్ని, ఆ అధ్యక్షులకు ఉండే అర్హతల్ని మనం అక్కడ చూడవచ్చు, చూడవచ్చు. సో బైబిల్ ఎక్కడ చూసినా అపాయింటెడ్ ఎల్డర్స్ అనే మాట ఎక్కువగా కనబడుతుంది, అపాయింటెడ్ ఎల్డర్స్.
అంటే సంఘ పెద్దల్ని నియమించారు. ఒకసారి కొన్ని వచనాలు చూద్దాం మనం. అపోస్తల కార్యములు 14:23, మళ్ళీ ఒకసారి అన్మ్యూట్ చేస్తాను, చదవండి. మళ్ళీ ఒకసారి అన్మ్యూట్ చేస్తున్నాను, చదవండి అమ్మా. అపోస్తల కార్యాలు 14:23 చదవండి. తెలుగు ఒకరు చదవండి, ఇంగ్లీష్ ఒకరు చదవండి. మరియు ప్రతి సంఘములో చూడండి, వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసము ఉండి. ప్రతి సంఘంలో వారికి ఎవరిని ఏర్పాటు చేశారు? పెద్దనా పెద్దలను? పెద్దలను పెద్దలను. చూడండి, బహువచనం కదండి. ఇంగ్లీష్ లో కూడా చదవ. పెద్దలను ఏర్పరి ఉపవాసం. విజయ్ గారు, అక్కడ ఏముంది? పెద్దలనే బహువచనమే కదా ఉంది. అవునండి, పెద్దలను ఏర్పరిచి. ఒక సంఘంలో అండి, ప్రతి సంఘంలోనా? ప్రతి సంఘములోను వారికి పెద్దలను ఏర్పరిచి. ప్రతి సంఘం పెద్దలు, ప్రతి సంఘంలో కూడా పెద్దల్ని ఏర్పడి, పెద్దని ఎల్డర్ అనే ఒక ఒక వ్యక్తిని అపాయింట్ చేయలేదు, పెద్దలు అనేటువంటి కొంతమంది వ్యక్తుల్ని అపాయింట్ చేశారు అక్కడ. ఇంగ్లీష్ లో కూడా చదివితే చదవండి. సో వెన్ దే హ్యాడ్ అపాయింటెడ్ ఎల్డర్స్ ఇన్ ఎవ్రీ చర్చ్ అండ్ ప్రేయర్ విత్ ఫాస్టింగ్. అపాయింటెడ్ ఎల్డర్స్ కదా, ఇన్ ఎవ్రీ చర్చ్. ఇన్ ఎవ్రీ చర్చ్. చూడండి, అపాయింటెడ్ ఎల్డర్స్ ఇన్ ఎవ్రీ చర్చ్. చర్చ్ ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. మనం గమనించదగిన ఇంపార్టెంట్ విషయం అది. ఇంకా మీరు ఇవన్నీ కూడా చదవచ్చండి. ఏది మనం తీతుకు 1:5 కూడా చదవండి. తెలుగు ఇంగ్లీష్ రెండు చదవండి. ఇంగ్లీష్ చదవాలన్నా? చదవం. ఫర్ దిస్ రీజన్ ఐ లెఫ్ట్ యూ ఇన్ క్రీట్ దట్ యు షుడ్ సెట్ ఇన్ ఆర్డర్ ద థింగ్స్ దట్ ఆర్ లాకింగ్ అపాయింట్ ఎల్డర్స్ అపాయింట్ ఎల్డర్స్ ఎల్డర్స్ సి ప్లూరాలిటీ ప్లూరాలిటీ నాట్ ఎల్డర్ ఎల్డర్స్ సో వి కెన్ సీ వెరీ క్లియర్లీ దేర్ ఎల్డర్స్ యు హావ్ టు అపాయింట్ పాల్ ఈస్ సేయింగ్ టు టైటస్ టైటస్ యు అపాయింట్ ఎల్డర్స్ దేర్ సో అక్కడ మనం చూస్తున్నాము ఎల్డర్స్ ని అపాయింట్ చేయమని చెప్తా, ఎల్డర్ని కాదు ఎల్డర్స్ ని అపాయింట్ చేయమని. ఎక్కడ చూసిన ప్లూరాలిటీ ఆఫ్ లీడర్షిప్ అనేది మనం చూస్తాం. తెలుగులో కూడా ఒకటి చదవండి. ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను కేతురులో నిన్ను విడిచి వచ్చి తిని. ప్రతి పట్టణంలో ఎవరు నియమించాలండి? పెద్దలను. పెద్దలు పెద్దలు బహువచనం బహువచనం. సో మనకు క్లియర్గా అర్థమవుతుంది సంఘానికి నాయకత్వం వహించాల్సింది ఎవరంటే ఎల్డర్స్ పెద్దలు. వీళ్ళని అధ్యక్షులు అంటాం, వీళ్ళని పాస్టర్స్ అని కూడా మనము అంటాము. వీళ్ళు ముగ్గురు ఒకటే. సో బైబిల్ ఎక్కడ కూడా వన్ మ్యాన్ షో అనేది లేదు. దెర్ ఈజ్ నో యూనో న్యూమెరో. చర్చ్ ఈజ్ నెవర్ యూనో న్యూమెరో, బట్ చర్చ్ ఈజ్ ఆల్వేస్ పాలీ న్యూమెరో. అంటే అర్థం ఏంటంటే, చర్చ్ ఈజ్ నెవర్ వన్ మ్యాన్ మినిస్ట్రీ. చర్చ్ ఈజ్ నెవర్ వన్ మ్యాన్ మినిస్ట్రీ. చర్చ్ ఈజ్ ఆల్వేస్ హ్యావింగ్ ప్లూరాలిటీ ఆఫ్ లీడర్షిప్. ప్లూరాలిటీ ఆఫ్ లీడర్షిప్. సంఘం ఎప్పుడు కూడా ఒక మనిషి నాయకత్వంలో నడిపించబడడం అనేది వాక్యానుసారమైనది కాదు. సంఘం ఎప్పుడు కూడా బహుముఖ నాయకత్వంతో నడిపించబడాలి. అంటే సంఘానికి ఒకే పెద్ద ఉండకూడదు, ఒకే పాస్టర్ ఉండకూడదు, ఒకే బిషప్ ఉండకూడదు. సంఘంలో ఎవరు ఉండాలి? ఎల్డర్స్ ఉండాలి, బిషప్స్ ఉండాలి, పాస్టర్స్ ఉండాలి. వీళ్ళు ముగ్గురు కూడా ఒక్కటే, ఒకరి గురించి, ఒక గుంపు గురించే చెప్తా ఉన్నారు. అంటే సంఘంలో ఏముండాలి? బహుముఖ నాయకత్వం అనేది ఉండాలి. ఓకే ఓకే. ఇట్ ఈస్ ఎల్డర్స్ ఫర్ ఎవ్రీ చర్చ్ అండ్ నాట్ ఫర్ మెనీ చర్చెస్ టుగెదర్. గమనించండి, ఏ సంఘానికి ఆ ఎల్డర్స్ ఎవరే అంటే ఒక స్థానిక సంఘానికి మాత్రం ఎల్డర్స్ వాళ్ళు, ఒక ప్రాంతంలో ఉన్న సంఘాలకు ఎల్డర్స్ కాదు మిత్రం. అది జాగ్రత్తగా గమనించాలి మీరు. ఒక చర్చికి మాత్రమే వారు ఎల్డర్స్. ఎల్డర్స్ బిషప్స్
పాస్టర్స్ అంటే వాళ్ళు కొన్ని ప్రాంతంలో ఉన్న సంఘాలన్నిటికీ వీళ్ళు ఎల్డర్స్ అని కాదు. ఎల్డర్ అంటే ఏ చర్చికి ఆ చర్చికే ఎల్డర్. పాస్టర్ అంటే ఏ చర్చికి ఆ చర్చికే పాస్టర్. ఆయన ఏ చర్చికి బిషప్ అంటే ఆ ఏ చర్చికి బిషప్ ఆ చర్చికి బిషప్ అంతే తప్ప, ఒక వ్యక్తి కొన్ని సంఘాల మీద ఎల్డర్గా ఉంటాం, కొన్ని సంఘాల మీద బిషప్లుగా ఉంటాం, కొన్ని సంఘాల మీద పాస్టర్గా ఉంటాం అనేది వాక్యానుసారం కాదు. మనం చాలా స్పెసిఫిక్గా చూస్తున్నాం, ప్రతి సంఘానికి ఎల్డర్స్ ఉండాలంటున్నాడు. అంతే తప్ప ఇన్ని సంఘాలకి ఎల్డర్స్ని పెట్టు అని అని అనట్లేదు. ప్రతి సంఘానికి, ఏ సంఘానికి ఆ సంఘానికి ఏముండాలి, ఎల్డర్స్ ఉండాలా, అది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం కూడా. అది కూడా మనం గమనించాల్సిన విషయం. ఇవన్నీ మీరు చదివితే మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. అపోస్తల కార్యాలు 11:30, ఇప్పుడు మనకు చదివేంత సమయం లేదు. అపోస్తల కార్యాలు 11:30 నోట్ చేసుకోండి, 14:23 చదవండి, 15:6 చదవండి, 22 చదవండి, 20:17 చదవండి, 1 తిమోతి 4:14 చదవండి, 5:17 చదవండి, 19 చదవండి, తీతుకు 1:5-6 చదవండి, యాకోబు 5:14 చదవండి, మొదటి పేతురు 5:1 చదవండి. ఇవన్నీ చదివితే మీకు ఈ మ్యాటర్ క్లియర్ అయిపోతుంది. ఓకే, మనకి ఇవన్నీ చూసేంత టైం లేదు కాబట్టి మనం రెఫరెన్స్లు మాత్రమే పెట్టడం జరిగింది. మీరు అందరితో చదివిస్తే ఇంకా హ్యాపీ, కానీ మనకి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో మీరు హోంవర్క్ అది, మీరు హోంవర్క్. ద వర్డ్ బిషప్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫిలిపియన్స్ 1:1. చూడండి, బిషప్ యూజ్ యూ ఫిలిపి 1:1 చూసాం, మొదటి తిమోతి 3:1-2 వచనాలు చూస్తాం, తీతుకు 1:7 మనము చూడవచ్చు. ఎల్డర్ ఇస్ ద డిజిగ్నేషన్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ ది లీడర్స్ ఆఫ్ ది చర్చ్. ఒక సంఘం యొక్క నాయకులకు ఉండేటువంటి ఒక డెసిగ్నేషన్ ఎల్డర్ అని మనం చెప్తూ ఉన్నాం. బట్ ఇట్ ఈస్ నెవర్ యూజ్డ్ యాజ్ ఏ టైటిల్ టు అడ్రస్ పీపుల్. వీ డు నాట్ రీడ్ ఎల్డర్ జాన్ ఆర్ ఎల్డర్ పీటర్ ఎక్సెట్రా. ఇట్ ఈస్ జాన్ అన్ ఎల్డర్, పీటర్ ఏ కో ఎల్డర్. ద టర్మ్ ఎల్డర్ ఈస్ ఏ కంపారిటివ్ టర్మ్ టు డినోట్ దట్ దే ఆర్ మెన్ ఆఫ్ కంపారిటివ్ మెచ్యూరిటీ ఇన్ ద చర్చ్. ఏజ్ ఈస్ నాట్ ద డిసైడింగ్ క్రైటీరియా, బట్ మెచ్యూరిటీ ఈస్. ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ మోర్ మెచ్యూరిటీ దాన్ ది రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద చర్చ్, హీఈస్ క్వాలిఫైడ్ టు బి అపాయింటెడ్ అన్ ఎల్డర్ ఆఫ్ ద చర్చ్, సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ హీ మీట్స్ ఆల్ ద క్వాలిఫికేషన్ ఫర్ ఎల్డర్స్ అండ్ ఫీల్స్ ఏ కాలింగ్ ఫర్ ద జాబ్. మెచ్యూరిటీ ఈస్ టు బి జడ్జ్డ్ బై క్యారెక్టర్, కమిట్మెంట్, మినిస్ట్రీ, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, ఫ్యామిలీ లైఫ్. గాడ్ ఈస్ నాట్ లుకింగ్ ఫర్ సిన్లెస్ అండ్ పర్ఫెక్ట్ పీపుల్, ఫర్ దేర్ ఆర్ నో సచ్ పీపుల్, బట్ ఫర్ మెచ్యూర్ పీపుల్ టు లీడ్ గాడ్స్ ఫ్లాక్. చూడండి, ఎల్డర్ అనేది డెసిగ్నేషనే అలా అని చెప్పేసి ఊకే పేరుకు ముందు ఎల్డర్ ఎల్డర్ అని పిలిపించుకోవడానికి కాదు, దేవుడు ఆ యొక్క ఆ ఎల్డర్ అనే దాన్ని ఇచ్చింది. మనం బైబిల్లో కూడా చూసినట్లయితే ఎల్డర్ జాన్, ఎల్డర్ పేటర్ మనకి ఎక్కడ కనబడదు. జాన్ అన్ ఎల్డర్, యోహాను పెద్దల్లో ఒకడు, పీటర్ మీ తోటి పెద్ద అని ఈ రకంగా ఉంటాయి తప్ప వాళ్ళ ముందు అది ఒక టైటిల్స్ లాగా పెట్టించుకుని పిలిపించుకోవడానికి కాదు అవి ఇచ్చింది. సాధారణంగా ఎల్డర్ అనేది కంపారిటివ్ టర్మ్, అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుని చెప్పేది. అంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క మెచ్యూరిటీతో పోలిస్తే వీళ్ళు కొంచెం ఎక్కువ మెచ్యూరిటీ గలవారుగా ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వయసులు అంటే వయసులో పెద్ద అని కాదు, ఇక్కడ మెచ్యూరిటీలో పెద్ద అని అర్థం. కొంతమంది చాలా పెద్ద వయసు ఉండొచ్చు, వాళ్ళ మెచ్యూరిటీ ఉండకపోవచ్చు. ఇక్కడ విషయంలో ఎల్డర్ అనే మాటలో ముఖ్యమైన అంశం ఏంటంటే మెచ్యూరిటీ. ఇక్కడ మెచ్యూరిటీ, పరిపక్వత. ఇఫ్ ఏ పర్సన్ హ్యాస్ మోర్ మెచ్యూరిటీ దాన్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద చర్చ్, హీస్ క్వాలిఫైడ్ టు అపాయింటెడ్ అన్ ఎల్డర్ ఆఫ్ ద చర్చ్. అది ఒక సంఘంలో ఉన్న విశ్వాసులు అందరికంటే ఒక వ్యక్తికి చాలా చక్కటి పరిపక్వత ఉన్నట్లయితే ఆయన ఎల్డర్గా మనము కన్సిడర్ చేయొచ్చు. అయితే మెచ్యూరిటీ ఒక్కటే సరిపోదు, క్వాలిఫికేషన్స్ కూడా మీట్ అవ్వాలి, ఆయనకి అర్హతలు కూడా ఉండాలి. ఏమే అర్హతలు అనేది మనం చూస్తే 1 తిమోతి 3:1-9 వరకు ఆయనకు ఉండాల్సిన అర్హతలను అక్కడ పెట్టారు. ఆ అర్హతల టెస్ట్లు కూడా ఆయన పాస్ అవ్వాలి. తర్వాత ఆయనకి ఆ యొక్క జాబ్కి, అంటే ఎల్డర్ జాబ్కి లేదా బిషప్ జాబ్కి లేదా పాస్టర్ జాబ్కి ఆయనకి పిలుపు కూడా ఉండాలి. ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అంటే ఆశ ఉండాలి, చేయాలని కోరిక ఉండాలి,
తపన ఉండాలి, పిలుపు ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని ఎల్లర్గా మనం ఏర్పాటు చేసుకోగలం. మెచ్యూరిటీ ఇస్ జడ్జ్డ్ బై క్యారెక్టర్. ఆ వ్యక్తి యొక్క మెచ్యూరిటీ అని ఎట్లా చెప్తామండి అంటే క్యారెక్టర్ ఉండాలి. ఎల్డర్గా ఉండే వ్యక్తికి, ఉండాల్సిన వ్యక్తికి క్యారెక్టర్ ఉండాలి, మంచి వ్యక్తిత్వం ఉండాలి, మంచి స్వభావం ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, సమర్పణ ఉండాలి, మినిస్ట్రీ పరిచర్య చేయడం తెలుసుండాలి, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్. సంఘంలో మనం డీల్ చేసేది మనుషులతో కాబట్టి అందరితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాడుగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి, మంచి కుటుంబ జీవితాన్ని జీవించేవాడుగా, భార్యతో సత్సంబంధం కలిగి ఉండి పిల్లల్ని ఆత్మీయంగా పెంచుకుంటూ వాళ్ళని కంట్రోల్ చేయగలిగే వాడై ఉండాలి. ఇట్లాంటి క్యారెక్టర్స్ ఉన్న మెచ్యూరిటీ, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటే, ఇలాంటి లక్షణాలు ఉంటే ఆ వ్యక్తికి మెచ్యూరిటీ ఉన్నట్లు లెక్క అన్నమాట. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ సిన్లెస్ అండ్ పర్ఫెక్ట్ పీపుల్. మనందరికీ ఓదార్పు కలిగించే, ఆదరణ కలిగించే మాట ఏంటంటే, దేవుడు పాపము లేనటువంటి మనుషుల కోసము పర్ఫెక్ట్ పీపుల్ గురించి దేవుడు వెతకట్లా. ఎందుకంటే ఈ లోకంలో అందరం పాపులమే, ఎవడం పర్ఫెక్ట్ కాదు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం దేవుడు వెతకట్లా. కానీ దేవుడు ఎలాంటి వాళ్ళ కోసం ఎదుగుతున్నాడంటే, వాళ్ళ పాపస్థితిని దేవుడు ఎదుటి ఒప్పుకొని వాళ్ళకి తెలిసిన దాంట్లో విధేయత చూపుతూ దేవుడి కొరకు నమ్మకంగా జీవిస్తూ వాళ్ళ క్యారెక్టర్ని మంచిగా కాపాడుకుంటూ మంచి సాక్ష్యం కలిగి వాళ్ళకున్న దాంట్లో చక్కగా దేవుని పట్ల సమర్పణ కలిగి వాళ్ళకు చేతనేంత వరకు పరిచర్లు అందుబాటులో ఉంటూ అందరితో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ చక్కటి కుటుంబ జీవితం, మచ్చలేని కుటుంబ జీవితాన్ని కలిగి ఉన్న వ్యక్తుల్ని దేవుడు తన సంఘాన్ని అలాంటి వ్యక్తులకి చేతులు పెట్టాలని, అలాంటి వ్యక్తుల ఆధ్వర్యంలో తన సంఘం నడవాలని, అలాంటి వ్యక్తులు తన సంఘానికి ఎల్డర్స్గా నియమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇది మనందరికి ఎంతో ఆదరణ కలిగించే విషయం. పర్ఫెక్ట్ పీపులే సంఘానికి ఎల్డర్స్గా ఉండాలంటే ఎవరు అర్హులు కాదు. కానీ దేవుడు చూసేది పర్ఫెక్ట్ పీపుల్ కాదు, దేవుడు చూసేది ఏంటంటే ఫెయిత్ఫుల్ పీపుల్, నమ్మకస్తులైన వారి గురించి దేవుడు చూస్తూ ఉన్నాడు అన్నమాట. మనందరికీ కూడా ఆదరణ కలిగించే విషయం. ఇప్పుడు మీకు చాలా డౌట్లు వచ్చేస్తాయి, బ్రదర్ ఈ ఎల్డర్స్ని ఎట్లా తయారు చేస్తారు, ఎట్లా నియమిస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు అపాయింట్ చేస్తారన్న, పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా అపాయింట్ చేస్తారు, ఈ ప్రాసెస్ ఏంటి, పద్ధతి ఏంటి, ఏం జరుగుద్ది, ఇవన్నీ మీకు చాలా డౌట్స్ ఉండాలి. అవన్నిటినీ నెక్స్ట్ వీక్ నుంచి మనం చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఎల్డర్స్ అనే దాన్ని మనం నెక్స్ట్ వీక్ నుంచి చూడబోతున్నాం. వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. దయచేసి అందరూ కూడా మిస్ కాకుండా చక్కగా అటెండ్ అవ్వండి. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. గాడ్ అలోన్. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. సబ్స్క్రైబ్ బైబిల్ సత్యాన్ని కొరకే మన వీడియోస్ అన్నీ కూడా, చెప్పే క్లాసులన్నీ కూడా బైబిల్ సత్యాన్ని కొరకే ఛానల్ అప్లోడ్ చేస్తున్నాం. దయచేసి మళ్ళొకసారి నెక్స్ట్ క్లాస్కి వచ్చే ముందు ఒకసారి క్లాస్ విని నోట్స్ తీసుకోండి. ఆ నోట్స్ని వాట్సాప్లో నా నంబర్కి పంపించండి. మీ సమ్మరీ రాసి పంపిస్తే మీకు ఎంతవరకు అర్థం అవుతుందో నాకు అర్థం అవుతుంది. ఓకే. రెండోది, మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. ఇప్పుడు మీ మైక్స్ అన్నీ కూడా అన్మ్యూట్ చేస్తాము. Q&A టైము, మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు అండి. ఓకే.